ఒక పిచ్చుక ఒక తోటలోనున్న ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మకు గూడును అల్లుకుని తన ఇద్దరి పిల్లలతో హాయిగా నివసించసాగింది ఆ చెట్టుకు సవిపంలోనే మరొక చెట్టు మీద గూడును నిర్మించుకుని తన ఇద్దరి పిల్లలతో నివసించసాగింది కాకి ఒకరోజు కాకి పిచ్చుక దగ్గరకు వెళ్లి మిత్రమా నాకు ఒక సహాయం చేయాలి నా గూడును పుల్లలతో నిర్మించుకోవడం వల్ల చిన్నపాటి వర్షానికి తడిసిపోవడం కొద్దిపాటి గాలికే చెదిరిపోవడం జరుగుతోంది నీవ్నా అల్లిన గూడు వర్షానికి గాలికి ఏమాత్రం చెక్కు నంటోంది కాబట్టి నువ్వు గూడును ఎలా అల్లుకుంటావో నాకు నేర్పవా అంది మిత్రమా నీ ఆలోచన బాగానే వ్రంది నాకులా నీవునా నా గూడును అల్లటం అసాధ్యమైన పని నీకు నేర్పాలన్నా నీవున నేర్చుకోలేవునా అంతగా కావాలంటే నా గూడులాంటిదే మరొక గూడును అల్లిస్తా అంది పిచ్చుక పిచ్చుక సమాధానం తన వ్యక్తిత్వాన్ని కలిగించినట్లుగా భావించి కాకి క్రమంగా పిచ్చుక దాని పిల్లలపై అసూయ పెంచుకోసాగింది కాకి అలా మొదలైన అసూయ పిచ్చుక దాని పిల్లల్ని చంపివేయాలనే నిర్ణయం దాకా వచ్చింది కాకి ఒకరోజు పిచ్చుక దగ్గరకు వెళ్లి మిత్రమా ఇక్కడి నుండి దక్షిణ దిక్కుకు రెండు కోసుల దూరంలో ఒక గుడి ధంది ఆ గుడిపై చదునుగా జన్నచోట చాలా వడ్ల గింజలున్నాయి నీవున అంత దూరం వెళ్లి తెచ్చుకోగలిగితే నీకు నీ పిల్లలకు ఆహార కొరతే వెండదు అంది ఓహో అలానా మిత్రమా చాలా కృతజ్ఞత అంటూనే ఏదో పన్నాదం పన్నింంటుందని లోపల ఆలోచింపసాగింది పిచ్చుక కాకీ మనస్తత్వం ఊహించుకుని ఎందుకైనా మంచిదని తలచి అక్కడికి కొంచెం దూరంలో నన్న మరొక చెట్టు కొమ్మకు గూడును అల్లీ తన ఇద్దరి పిల్లల్ని దంచి వాటికి తగిన జాగ్రత్తలు చెప్పి కాకీ దగ్గరకు వెళ్ళింది పిచ్చుక మిత్రమా నేను ఆహారం కోసం బయలుదేరుతున్నాను కాస్త మా పిల్లల్ని కనిపెట్టుకుని వెండు నేను కనపడలేదని ఒక్కోసారి ఎగిరిపోతుంది పిచ్చుక ఓ అలానే మిత్రమా నీవున ఏవియూ భయపడవద్దు నేను చూసుకుంటాలే నీవున నిశ్చింతగా వెళ్లిరా అంది కాకి కొద్దిసేపటికి కాకి సవ్యూప పిచ్చుక గూడు దగ్గరకు వెళ్లి పిల్లలు లేకపోవడం చూసి తన పిల్లల్ని అందులో నిద్రపుచ్చి పిచ్చుక పిల్లల్ని చంపటం కోసం వాటిని వెతకసాగింది ఇంతలో అటుగా వెళుతున్న వేటగానికి పిచ్చుక కనపడింది ఆహా ఎన్ని రోజులకు పిచ్చుక మాసం తినిబోతున్నానని భా నిదానంగా చెట్టు ఎక్కి గూడును తీసుకుని చూస్తే కాకి పిల్లలు కనిపించాయి పిచ్చుక పిల్లలు అని అనుకుంటే ఇవ్నన్నాయే అనే కోపంతో వాటిని తీసి నేలకు బాదాడు అవి గెలగెల కొట్టుకుని చచ్చిపోయాయి తరువాత వచ్చిన కాకి తన పిల్లలు చనిపోయి ఉండటాన్ని చూసి బోరున విలపించసాగింది గింజలు కనపడక అలసిపోయి తిరిగి వస్తున్న పిచ్చుకకు అయ్యా కాకులు కూడా పిచ్చుక గూళ్ళు అల్లుతాయా ఇయాల నేను పిచ్చుక గూడును చూస్తే అందు పిల్లలుండాయి అందుకని వాటిని అక్కడే సంపేశా అని మాటలు వినబడ్డాయి పిచ్చుకకు విషయం అర్థమైంది హడాంనడిగా తన గూడు దగ్గరకు వెళ్లి తన పిల్లలు క్షేమమేమని తెలుసుకుని పాత గూడు నన్న చోటకు వెళ్ళింది పిచ్చుక కాకి పిచ్చుకను కౌగులించుకుని విలపిస్తూ క్షమించు మిత్రమా అసూయతో నీ బిడ్డల్ని చంపాలని చూశాను కానీ నా అసూయ నా బిడ్డల్నే హతమార్చింది బిడ్డలు లేని నాకు చావే శరణ్యం అంటూ తలను నేలకు బాదుకోసాగింది కాకి తప్పదు మిత్రమా బిడ్డల్ని కోల్పోయినంత మాత్రాన ప్రాణం తీసుకోవడం భావ్యమా నా బిడ్డలు క్షేమంగా దన్నారు నీకు అభ్యంతరం లేకపోతే మాతో నండవచ్చు అంది పిచ్చుక నాటి నుండి అన్ని అవలక్షణాన్ని వీడి పిచ్చుక దాని పిల్లలతో హాయిగా కాలం గడుపసాగింది కాకి వాటి స్నేహానికి పక్షులన్నీ ఆశ్చర్యంలో మునిగిపోసాగాయి